కోడి కూయకుండా తెల్లవారేది కాదు ఒకప్పుడు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదని మనందరికీ తెలుసు. ఇప్పుడు పరిస్థితులు ఎలా మారాయంటే కోడి లేకుండానే చికెన్ వస్తుంది. అదే టెక్నాలజీ మహిమ. ఇంతకీ ఈ కోడి లేకుండా వచ్చే చికెన్ ఎక్కడ దొరుకుతుందంటే ప్రస్తుతమైతే అమెరికాలో దీన్ని అమ్మడానికి సిద్ధం చేస్తున్నారు. దీనివల్ల మాంసం రావాలంటే జంతు హింస చేయాలని బాధపడాల్సిన అవసరం ఇకపై ఉండదు. జంతు ప్రేమికులు హింస లేకుండానే ఇక నుంచి హాయిగా చికెన్ను తినేయొచ్చు. దీనికి సంబంధించి ప్రపంచంలోనే తొలిసారిగా ల్యాబ్లో తయారు చేసిన చికెన్ను విక్రయించేందుకు అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ రెండు కంపెనీలకు అనుమతి ఇచ్చింది. మొదట రెస్టారెంట్లలో ఈ అమ్మకాలు మొదలుపెట్టి ఆ తర్వాత సూపర్ మార్కెట్లలోనూ ఈ చికెన్ను అందుబాటులో ఉంచనున్నారు. ఇంతకీ ఈ మాంసం ఎలా తయారు చేస్తారనే డౌట్ మీకు వచ్చుండొచ్చు. ఏ ప్రాణికైనా శరీరమంతా కణాలుంటాయి. ఆ కణాలను సేకరించి సరైన పద్ధతిలో వాటికి తగిన పోషకాలను అందిస్తే అవి రెట్టింపవుతాయి. అలా అవి నానాటికి రెట్టింపవుతూ సంఖ్యను పెంచుకుంటూ పోతాయి. ఇదే విధానంలో కోడి కణాలను సేకరించి వాటిని ల్యాబ్స్లో అభివృద్ధి చేస్తున్నారు. అలా తయారు చేసిన మాంసాన్ని విక్రయిస్తుంటారు. అలా కోడి లేకుండానే దాని కణాలతో అభివృద్ధి చెందిన చికెన్ మనకు లభిస్తుందన్నమాట. ఇలా అభివృద్ధి చెందిన ల్యాబ్ చికెన్ని కాలిఫోర్నియాకు చెందిన అప్సైడ్ ఫుడ్స్ గుడ్ మీట్ కంపెనీలకు చికెన్ను కృత్రిమంగా తయారు చేసేందుకు, వాటిని విక్రయించేందుకు అనుమతి లభించింది. గుడ్ మీట్ తయారీ భాగస్వామి అయిన జోయిన్ బయోలాజిక్స్ కూడా మాంసాన్ని తయారు చేసేందుకు ఆమోదం పొందింది. ఈ కంపెనీల చికెన్ ఉత్పత్తులు మానవ వినియోగానికి సురక్షితమైనవిగా నిర్ధారించారు. ఈ మాంస పోషకాల విషయంలో కృత్రిమ మాంసం జంతు మాంసంతో సమానంగానే తలదూగుతుందని పరిశోధకులు అంటున్నారు. అవసరమైతే పోషకాలు, విటమిన్లు, ఆరోగ్యకరమైన కొవ్వుల మోతాదులను పెంచుకోవచ్చు. అయితే పశువులు, కోళ్ల పెంపకంతో పోలిస్తే ప్రయోగశాలలో వృద్ధి చేసే మాంసంతో ఎక్కువ గ్రీన్ హౌస్ ఉద్గారాలు విడుదలవుతాయని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ హెచ్చరిస్తోంది. కేవలం చికెన్ మాత్రమే కాకుండా మనం నిత్యం మాంసానికి ఉపయోగించే జంతువుల మాంసాన్ని కూడా కృత్రిమంగా తయారు చేసేందుకు విస్తృతంగా ప్రయోగాలు జరుగుతున్నాయి. ఇవి కూడా అందుబాటులోకి వస్తే జంతు హింస లేకుండానే అన్ని రకాల మాంసాలు మనకు అందుబాటులోకి వస్తాయి. అయితే ఈ మాంసాన్ని తినడంపై ప్రజలు ఎలా స్పందిస్తారనేది ఆసక్తికరంగా మారింది.